సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. న్యాయం కోసం సుమన్ టీవీని ఆశ్రయించింది బాధితురాలు. ఒంటరి జీవితానికి తోడు దొరుకుతుందని ఆశపడింది. సాయం చేస్తూనే జంటగా మారుదామనే ప్రపోజల్ కి ఓకే చెప్పింది. అవసరం తీరగానే ఆ అధికారి అసలు రంగు బయటకొచ్చింది. తాను నిలువెల్లా మోసపోయానని బరువెక్కిన గుండెతో విన్నవించుకుంది. సుమన్ టీవీ లైవ్ జర్నీ ప్రోగ్రాం చర్చతో అధికారి విషయం రచ్చకెక్కింది. ఇది జరిగింది. ఆ అధికారి బృందం సుమన్ టీవీపై కేసు నమోదు చేసి వీడియో తీసేయాలని నోటీసులు జారీ చేసింది. బాధితురాలపై ఒత్తిడి పెరగడంతో మళ్లీ సుమన్ టీవీ లైవ్ జర్నీ మెట్లెక్కింది. ఇక జరగబోయేది చూడండి. ఈ రోజు దాని కంటిన్యూయేషన్ గా ఇంకో ఎపిసోడ్ చేయాల్సి వచ్చింది. 29th రోజు మా స్టూడియోకి ఒక కానిస్టేబుల్ నోటీస్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు అన్నట్టు. అయితే ఈ నోటీస్లో ఏమని ఉంది అని అంటే, ఇప్పుడు దాకా మీరు చూసిన కథలో సంతోష్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, స్వాతి ఆమె పేరు. సో ఆమె కేసు పెట్టిందంట. ఆమె అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేసింది. కాబట్టి మీరు ఏదైతే ఎపిసోడ్ చేసి అప్లోడ్ చేసిర్రో దాన్ని దయచేసి తీసేయండి అని రిక్వెస్ట్ పెట్టిర్రు మాకు. సో నిజానికి చెప్పాలంటే నాకు ఇక్కడ అనిపించింది ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫాల్స్ అలిగేషన్స్ అనడానికి ముందు ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్తో పాటు నేను ఫోన్ కాల్ మాట్లాడితే ఆమె భర్త డైరెక్ట్గా ఒప్పుకున్నాడు నాకు పరవీనికి ఫిజికల్ అఫేర్ ఉంది అని చెప్పి. అండ్ దాంతోపాటు ఈ అమ్మాయి పైసలు ఇచ్చినట్టుగా, అండ్ అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయితో పరిచయం ఉంది అన్న విషయము, అండ్ ఆయన మాట్లాడిన విధానము, ఇవన్నిటితో పాటు ఇంకొన్ని ప్రూఫ్స్ కూడా ఆమె సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టింది. అంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్న టైంలో వాళ్ళ వైఫ్ వచ్చి మధ్యలో కేసు వేయడం జరిగింది. సో దానివల్ల మేము ఎపిసోడ్ తీసేయాలి అని అంటే, ప్రతి ఎపిసోడ్కి ఎంతో కష్టపడతాం మేము. ప్రతి ఒక్కరు ఒక అమ్మాయికి మంచి జరిగితే చాలు అని ఎంతో పోరాడితే తప్పితే ఇలాంటి ఒక ఎపిసోడ్ బయటికి రాదు. ఈరోజు మేము ఏ కేసుని కూడా ప్రూఫ్ లేకుండా, ఎటువంటి ప్రయోజనం కోరకుండా, అంటే నిస్వార్థంగా ఒక అమ్మాయి జీవితం బాగుండాలి, సమాజం బాగుండాలి అన్న ఒక సోయితోని చేస్తున్న ప్రోగ్రాం ఇది. అలాంటి ప్రోగ్రామ్ని తీసేయండి అని అన్నంత మాత్రాన తీసేసి అంత పిరికోలం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు. అలిగేషన్స్ తప్పు అని ఇక్కడ కోడ్ చేసినంత మాత్రాన సరిపోదు. నీ మొగుడే ఒప్పుకున్నాడు నేను ఫోన్ మాట్లాడితే అవును అని, నాకు ఆమెకి సంబంధం ఉంది అని. మరి దాన్ని మాత్రం నువ్వు చెప్పలేవు. ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. అయితే ఈరోజు ఈడ ఊసోని మళ్ళా పర్వీన్ రావడానికి కారణం మాత్రం ఈ నోటీస్ కాదు. ఆమె వేరే కన్సర్న్తో వచ్చింది. ఆ కన్సర్న్ ఏంది, అదెందుకు ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది అనే విషయం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఏ విధంగా మనం ఇంకా ఇచ్చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడడానికి మన దగ్గర ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ జర్నలిస్ట్ ఉన్నారు. అమ్మ నమస్తే. అండ్ అల్లం నాగరాజు గారు అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. పర్వీన్, నువ్వు దేనికి వచ్చినావు ఈరోజు స్టూడియోకి అది చెప్పు. మ్యామ్, నేను మొన్న వాళ్ళ సంతోష్ వాళ్ళ వైఫ్ స్వాతి నా మీద కేసు పెట్టింది మ్యామ్, ఉప్పల్లో. అయితే ఆ విషయంలో నన్ను మన ఎవరైతే సార్ పిలిచారు మ్యామ్ నన్ను, ఇట్లా నీ మీద స్వాతి ఆమె కేసు పెట్టింది, నువ్వు ఆమెను తిట్టావంట వాళ్ళ క్యాస్ట్రీ అని అంటే, అవును సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్, నేనేం తిట్టలేదు, ఇంటికి వెళ్ళినా తను లేడు. ఆ విషయంలో ఇంటికి వెళ్ళినా సార్ వాళ్ళ కానిస్టేబుల్ నుంచి, ఇద్దరి మనుషులు నుంచి నన్ను మీ అడ్రస్ ఎక్కడ అంటే చూపించడానికి నేను ఇంటికి వచ్చిన, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది వీడియోతో సహా ఉంది సార్ అంటే, నీకు 3 డేస్ టైం ఇస్తున్నాము, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో అవి తీసుకొని రమ్మని చెప్పాము మ్యామ్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పెన్ డ్రైవ్లు తీసుకొని, నా దగ్గర ఉన్న చాటింగ్ మొత్తం తీసుకొని నేను వెళ్ళి సార్కి ఇచ్చాను మ్యామ్. వాళ్ళతో ఫస్ట్ మాట్లాడారు, వాళ్ళ వదిన మర్దల్, స్వాతి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళందరూ 4-5 వచ్చిళ్ళు మ్యామ్. నువ్వు బాధపడకు, ఒక 1-2 అవుతుంది నీ దగ్గర ఎవిడెన్స్, మేము చూసాము, మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆల్రెడీ చేసాము కూడా అని చెప్పాడు మ్యామ్. బయటకు వచ్చినాక నాకు మధ్యలో సంతోష్కి మధ్యలో ఒక ఫ్రెండ్ ఉండే మ్యామ్, కుశుల్ అతని పేరు, ఇక్కడ రైల్వేలోనే చేస్తాడు తను కూడా. తను అమ్మాయిలని అమ్మాయిలని మాట్లాడడం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మ్యామ్ అని అంటే సెటిల్మెంట్స్ చేస్తాడు మ్యామ్ అతను, కుశుల్ అన్న అతను. అంటే బేసిక్గా బ్రోకర్ పని వచ్చా, అతను వచ్చి నాతో అన్నాడు కదా నన్ను స్వాతి మేడం పంపించింది, నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నీకు 3 లాక్స్ ఇస్తుందంట, కేసు వాపస్ తీసుకో లేదా నీ ఇష్టం, దాని తర్వాత ఏమవుతుందో నా గురించి తెలుసు కదా, నువ్వు నీకు ఇచ్చే 25 లక్షలు మాకు 2 లక్షలు ఇస్తే మేము ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు మ్యామ్ నాకు. ఇస్తే నేనేం అనలే,
సరే నేను ఆలోచించుకొని చెప్తాను వచ్చేసినా మ్యామ్. వచ్చేసినాక నేను వరంగల్కి వెళ్ళాలి మ్యామ్. అక్కడే బస్ ఎక్కిన, నేను ఉప్పల్లోనే బస్ ఎక్కేసిన. నన్ను కార్లో ఎవరు ఫాలో అప్ అయ్యలేదు మ్యామ్. అయ్యి నేను ఆటో అని చెప్పాను మ్యామ్. నేను ఎక్కడ స్టేషన్ నుండి మా ఇంటికి 3 కిలోమీటర్స్ జర్నీ అయితే సార్ అన్నారు, మేడం మీ వెనక ఎవరో కారు ఫాలో అవుతుంది, నేను ఎట్ వెళ్తట్టు వస్తుంది, మీకు ఎవరైనా ఎవరు వాళ్ళు అంటే నాకు తెలియదు. నేను వెనక్కి చూసేసరికి మా కాలనీ వరకు కారులో వచ్చేసారు మ్యామ్. నేను భయపడి ఆటో అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు, బ్యాగ్ నేను టెన్షన్లో, నువ్వు భయపడకమ్మా, నువ్వు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటామని ఆయన కూడా అక్కడే ఉన్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. మా మమ్మీని డోర్ కొడుతుంటే మా మమ్మీ టెన్షన్లో బయటకు వచ్చింది. ఏమైంది ఏమైంది అని అంటే ఏం లేదు, మా అమ్మ భయపడుతుంది అప్పటికే, వద్దు వాళ్ళతో ఎందు పెట్టుకున్నావు అని అంటుంది. అని లోపలికి వెళ్ళినాం మ్యామ్, డోర్లు అన్నీ బంద్ చేసి లైట్స్ అన్నీ బంద్ చేసినాం మ్యామ్. బంద్ చేయడంతో మా మమ్మీ నైట్ అంతా నిద్ర పోలేదు. వాళ్ళంటే 1 వరకు అక్కడ బయటే ఉన్నారంట. మా కాలనీకి రావడానికి కార్ రావడానికి ప్లేస్ లేదు, మా లాస్ట్ డెడ్ లైన్ ఉంది. సీసీ ఫుటేజ్ అక్కడి వరకు లేదు, తను ఎక్కడ వరకు వచ్చారో అక్కడ వరకు సీసీ ఫుటేజ్ ఉంది. అది మేము పక్క కాలనీ వాళ్ళకి వెళ్ళి మేము తీసుకున్నాం మ్యామ్. నేను కేసు పెడదాం అంటే కూడా ఇప్పుడు నా మీద ఆమె కేసు పెట్టింది. ఇప్పుడు ఆ ఫుటేజ్ లో వాళ్ళ కార్లు ఉన్న మనుషుల ఫేస్లు కనిపించట్లేదు మ్యామ్. కార్ మాత్రం వచ్చింది మ్యామ్. అంత నైట్ నా ఆయనకి ఫాలో అవ్వడానికి నంబర్ ఏమైనా నోట్ చేసుకున్నావా? లేదు మ్యామ్, వీడియో క్లిప్ అవుతుంది. అండ్ నీ కోసం బయట నిలబడ్డారు, వెయిట్ చేసిరు వాళ్ళు అని చెప్పేసి ఆటో అతను అడిగిండంట మ్యామ్. ఏంటి సార్ ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే, తను మాస్క్ పెట్టుకుని క్యాబ్ పెట్టుకున్నాడంట, మా ఇల్లు ఇక్కడే అని చెప్పాడంట. అంటే మరి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అన్నాడు. తనకి కూడా ఆటో ఆయనకి కూడా భయం అనిపించిందట. తను ఏం చేసి వెళ్ళిపోయాను మ్యామ్. వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆటో వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా మ్యామ్, వాళ్ళని రిక్వెస్ట్, ఈ అమ్మాయికి ఏమైనా అయితే రిక్వెస్ట్ చేసి తీసుకొద్దాం, ఎందుకంటే నేనే డ్రాప్ చేసిన, ఈ అమ్మాయికి ఏమైనా నా మీద వస్తుంది అనేసి ఆయనే భయపడి వెళ్ళిపోయిండంట మ్యామ్. మార్నింగ్ మేడం ఏమైనా అయిందా, మీకు సేఫ్గా ఉన్నారా అని అడిగాడు మ్యామ్. దాని తర్వాత ఇక నేను వాళ్ళ వైఫ్ నాకు 3 లాక్స్ ఇస్తా, కేసు వాపస్ తీసుకో, నా హస్బెండ్ని నాకు దూరం చేసినావు అని ఒక మెసేజ్ పెట్టింది మ్యామ్. వేరే ఫోన్కే మెసేజ్ నా హస్బెండ్ నా దగ్గర లేకుండా చేసావే, నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు, 3 లక్షలు ఇస్తా, కేస్ వాపస్ తీసుకో లేదా నా చేతుల్లో చేస్తావు, అంటే చస్తావు కావచ్చు అది. సో ఈ ఇది కూడా ఒక ప్రూఫ్ కింద తీసుకోవచ్చు. అండ్ నువ్వు యాక్సెప్ట్ చేసిన దీనికి మెసేజ్ కింద రిప్లై అయితే ఏం కనబడతలేదు. వాళ్ళు వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని మ్యామ్ వాళ్ళు వాళ్ళే ఛార్జ్ చేసుకుంటూ నేను చేసినానని చెప్పి అట్లా తీసుకెళ్ళి సార్ సిఎస్ఆర్కి అది లెటర్ ఇచ్చి, నేను వేరే మొబైల్ తీసుకొని అంటే ఛార్జ్ చేసి 3 లాక్స్ 5 లాక్స్ నేను అది జానుని నాకు మీరు నాతో వచ్చి కలువు స్టేషన్లో కలువు ఇలాంటి మెసేజ్లు నేను పెట్టినానని చెప్పి ఎవిడెన్స్. నా నెంబర్ నేను ఏదైనా చేయాలంటే నా నెంబర్తో చేస్తాను కదా మ్యామ్, పక్కోళ్ళ నెంబర్తో ఎందుకు చేస్తాను. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు ఆమెతో మాట్లాడడం ఏ విధంగా కానీ, అది మెసేజ్లో కానీ ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ మధ్యలో మధ్యవర్తితో కానీ మాట్లాడడం కానీ మాట్లాడియడం కానీ చేసినావా? ఇప్పుడు తను మాట్లాడాడు కదా మ్యామ్, కుశల అతను అంతే, అక్కడ వరకే నేను ఆమెకి మాట్లాడలేదు. కుశల అనేట ఆయన దగ్గర నువ్వు ఒప్పుకున్నావా? ఏమనలేదు మ్యామ్. అయితే నేనేమనుకుంటున్నా మ్యామ్, నేనే కేసు వాపస్ తీసుకుందాం అని తిరగలేకపోతున్నా మ్యామ్. తనేమో దొరకట్లేదు ఇంతవరకు పోలీస్ స్టేషన్కి, ఇక్కడ నుండి వెళ్ళినాక కూడా ఒక 5 టైమ్స్ వెళ్ళినా మ్యామ్. మళ్ళీ కోర్టులో కూడా నాకు ఏమంటారు, వచ్చి సరెండర్ అయిపోమ్మని నోటీసులు పంపిస్తున్నారు మ్యామ్ ఇంటికి. నోటీసులు పంపిస్తున్నారు అంటే అది బిహైండ్ ద స్క్రీన్ సంథింగ్ ఇస్. ఇప్పటి వరకు మేడం ఈ ఇమేజ్ మధ్యలో ఒక అమ్మాయి స్వప్న అనే అమ్మాయి కూడా ఈ ఎపిసోడ్ అయిపోయినాక నన్ను వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి నన్ను కొట్టేళ్ళు మ్యామ్. నేను జిఆర్పీలో కూడా అమ్మాయి మీద కంప్లైంట్ చేశారు. మధ్యలో ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అన్నారు కదా, అన్నాను కదా మ్యామ్. ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది ఆయనకి. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి చెప్పినాం మ్యామ్, నేను ఇంత ముందు ఇట్లా జరిగిందని. వాళ్ళ హస్బెండ్ అంటే అది మా పర్సనల్ విషయం, మేము మా జాబ్ కోసం ఏదో మేము ఏమైనా వేసుకుని నీకేం అవసరం అంటుంది మ్యామ్. అతను కూడా కొట్టిండు నన్ను. ఆ హస్బెండ్ నిన్ను కొట్టిండు? వాళ్ళ హస్బెండ్ స్వప్న వాళ్ళ హస్బెండ్ నన్ను కొట్టిండు, ఆమె కూడా కొట్టింది నన్ను. ఆ అమ్మాయి నెత్తి నోరు బాదుకొని చెప్తుంది నా దగ్గర 25 లక్షలు తీసుకున్నాడు. ఎపిసోడ్ లో అతను డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఈ అమ్మాయి తోటి ఫిజికల్ రిలేషన్ ఉంది అనేది. మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అది మీకు వదిలేస్తున్నాము.
సో ఈమె లాస్ట్ టైం పెట్టిన డిమాండ్ కూడా ఒకటే డిమాండ్ కూడా కాదు, అది నిజంగా చెప్పాలంటే ఆమెకి జరిగిన అన్యాయంకి సరే నా జీవితం ఎట్లాగో నాశనం చేసిండు, కానీ నాకు ఫైనల్గా ఆమె ఒప్పుకున్నది ఏంది అని అంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత పైసలు తీసుకున్నాము టెండర్ అని చెప్పేసి అది ఆయనకు కూడా క్లారిటీ ఉంది, అది ఇచ్చిన వాళ్ళకి కూడా తెలుసు, ఈయన కూడా ఉన్నాడు దాంట్లో అని. సో వాళ్ళ పైసలు వాళ్ళకే డైరెక్ట్గా ఇచ్చేసినా సరే నా చేతికి ఇవ్వకుండా పర్లేదు, నేను అంతకుమించి ఏం అడగను అని చెప్పి ఆ పిల్లనే లాస్ట్ ఎపిసోడ్లో ఒప్పుకోవడం జరిగింది. దానికి కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మరి ఇప్పుడేమో ఆ ప్రెషర్ తట్టుకోలేక మన ముందు కూర్చొని ఏడ్చుకుంటా మరి నేను వాపస్ తీసుకుందామని అనుకుంటున్నా అనే విషయాన్ని డైరెక్ట్గా చెప్తుంది. అంటే ఈ మాట మన దాకా మళ్ళీ తిరిగి రావడం అనేది ఎంత సిగ్గుచేటంటే మన చట్టాలకు నిజంగా చెప్తున్నా తలుంచుకోవాలి. ఆయన ఓపెన్గా ఒప్పుకేసుకున్నాడు, ఒప్పుకోవడం కాకుండా మీడియా ఏమవుతుంది ఇవాళ ఇస్తారు రేపు ఇంకా దాన్ని మర్చిపోతారు అని అన్నారు. అంత వేగ్గా ఉన్నటువంటి ఆయనను పోలీసులు పట్టుకోలేనంత ఘోరంగా ఉండి అందులో చూపెట్టని శ్రద్ధ ఇక్కడ మనకు నోటీసులో పెట్టడం శ్రద్ధ పెట్టడం ఎక్కడైతే ఉన్నదో ఇది దారుణం. ఇంకొక ఇష్యూ అయితే ఏమైతున్నదో ఆమె వైఫ్ ఆమె ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు అని అనడానికి లేదు. ఇప్పుడు ఆ 376 ఆల్టర్ చేసి సెక్షన్ చేసిన తర్వాత అది నాన్ బెయిలబుల్ కాబట్టి స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిండు. హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఈమెకు పర్సనల్ నోటీస్ హైకోర్టు సర్వ్ చేసిన తర్వాత మనం ఇన్ పర్సన్గా మనం యాజ్ అడ్వకేట్గా మనం కౌన్సిల్గా ఉండి మనం కూడా వకాలత్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు అది ఉంది. ఇది ఎంత పక్క పెడితే ఇప్పుడు ఈ అమ్మాయికి థ్రెట్ ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కాన్స్పిరసీ 120B కాన్స్పిరసీ కింద ఎవరు ఈమె అది స్వాతి ఎవరైతే మన సంతోష్ వైఫ్ ఉందో ఆమెను యాడ్ చేయాల్సిన కో అక్యూజ్డ్గా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలీసు వారితో ఇక్కడ మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం ఒకటి, ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి లీగల్గా ఉంది అని చెప్పి మనం ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయికి పెట్టిన వాట్సాప్ మెసేజెస్ ఏదైతే ఉందో అది ఉంది. కార్లు ఫాలో అప్ కావడము అక్కడ గల్లీలకి పోవడము ఒక ఆటో డ్రైవర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించడము మళ్ళీ దాడి చేయడము ఇవన్నీ ఉన్నాయి. హైకోర్టులో అక్కడ పిటిషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ డిలీషన్ అని ఎందుకు పెట్టిండ్రు అంటే మనం సుమన్ టీవీలో డిలీట్ చేస్తే ఆయన ఒప్పుకున్న ఎవిడెన్స్ పోతుంది కాబట్టి ఆయనకు స్క్వాష్లో ఆయనకు స్టే దొరుకుతుంది లేకపోతే బెయిల్ దొరుకుతుంది ఇంకేదైనా స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ దొరుకుతుంది అనే కారణంతో లీగల్గానే వేసి పోలీస్ సపోర్ట్తో ఇది పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు పంపించిందే. పోలీస్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిన్లు అనడానికి ఈ లెటరే కారణం. సుమన్ టీవీకి వీళ్ళు ఏదన్నా ఉంటే కోర్టు డైరెక్షన్ ఇప్పించవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు? మనకు ఆ రైట్ ఉంది, ఆమె ఎవిడెన్స్ ఉంది, బాధితురాలు వచ్చి ఆమె బాధను రికార్డెడ్గా చెప్తేనే కదా మనం ఇక్కడ షో చేసేది. మాకు ఆ ఫుటేజ్ కావాలి, అది మాకు ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది, మీరు అది ఇవ్వండి అని చెప్పి అడుగుతారా, డిలీట్ చేయమని అడుగుతారా భయ్ మీరు? వాళ్ళ అడ్వకేట్ ఈమెకు నోటీస్ పంపించిండ్రంట వాపస్ తీసుకో కేసు సపోర్ట్ చేయకుండా వచ్చి సరెండర్గా అని చెప్పి. అడ్వకేట్ అట్లా పంపేది కాదు కానీ అడ్వకేట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్టు పంపించిండ్రు, షోకాస్ నోటీస్ పంపిస్తారు. ఎందుకంటే కోర్టులో డైరెక్షన్ ఉంది, ఎందుకంటే ఈమె పెట్టిన కాంప్లైంట్లు అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో కోర్టుకు వచ్చి చెప్పుకోమని చెప్పి పంపించిన నోటీస్ అది. కాన్స్పిరసీ అంతా కూడా మొత్తం సరౌండింగ్ అంతా పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతుంది. డీజీపీ గారు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మాకు ఈ వీడియో డిలీట్ చేయమని చెప్పేసి వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెట్టారన్న విషయం నీకు ముందే తెలుసుంటే, ముందే తెలుసుంటే నువ్వు ఈరోజు ఈ మాట అంటుంటే వాడ కూసుని వాళ్ళు ఇట్లా నాకు ఆఫర్ చేసిండ్రు అది తీసుకొని ఇంకా జరిగిపోదాం అనుకుంటున్నా నేను, ఎందుకంటే నాకు చాతన అయితే లేదు వాళ్ళు ఘోరంగా అటాక్ చేస్తున్నారు. 3 lakhs కూడా నీ తీసుకుంటా అన్నట్లేదు మ్యామ్, నేను ఎనికి జరుగుతా ఉంటే నేను వాళ్ళని ఏం చేయలేకున్నా, అసలు డబ్బులే వద్దంటున్నా కదా మ్యామ్, నాకు వద్దు డబ్బులు ఎవరికి దగ్గర తీసుకున్నా వాళ్ళకి. నువ్వు వాళ్ళని ఏమి చేయలేకపోతున్నానని ఎందుకు అంటున్నావు? వాళ్ళకి సుస్సు పడిందాడా? పడింది కాబట్టే ఉద్యోగం చేసుకున్న వాడు పారిపోయినాడు. నువ్వు చేసిన నువ్వు సాధించిన ఘనత అది గుర్తు పెట్టుకో. ఆమె ఏమంటుంది, నువ్వు సుమన్ టీవీకి 70,000 ఇచ్చి మాకు ఇలాంటివి చెప్పిస్తున్నావు అని అంటుంది మ్యామ్. ఉప్పల్లో అన్నారు మ్యామ్, పోలీస్ నంబర్ ఉంది అని. ఎగ్జాక్ట్ గా పదం టు పదం నువ్వు మార్చకుండా చెప్ప ఆయన ఏమన్నాడు? మ్యామ్ నేను ఫోన్ చేసిన, నేను ఫోన్ చేసి సార్ ఇంతవరకు రిమాండ్ తీసుకోవట్లేదు సార్, నా గురించి కూడా ఆలోచించండి సార్, నేను మిమ్మల్ని నమ్ముతున్నా కదా సార్ అని నేను సార్ చెప్పా. మీరు ఒకవేళ కాదు అంటే చెప్పండి సార్, నేను మిస్సింగ్ అతను ఎక్కడ ఉన్నాడో అని నేను పేపర్ ప్రకటన ఇస్తా సార్ అని నేను చెప్పినా మ్యామ్. ఇస్తే ఏంటమ్మా నువ్వు మమ్మల్ని ధమకాయిస్తున్నావు, ఇక్కడ అక్కడ సూసైడ్ చేసుకున్నంత మాత్రమే మేము భయపడతాం అనుకుంటున్నావా?
ప్రెస్ మీట్ పెడతా అంటున్నావు నువ్వు 70,000 సుమన్ టీవీకి ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి 10,000 ఇచ్చినంత మాత్రం మేము పని ఏం చేయం, మా పని మాకు ఎట్లా చేయాలో తెలుసు అని అన్నాను. అదే కదా అన్నది. హలో హలో సార్, నమస్తే. నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్, మీరు గోపాల్పురం పోలీస్ స్టేషన్ సిఐ గారే కదా? సార్, యాక్చువల్గా ఈ పర్వీన్ కేసు ఒకటి నడుస్తుంది కదా, మీకు తెలుసు అనుకుంటా, ఇది ఆల్రెడీ టీవీలో టెలికాస్ట్ కూడా అయింది 2nd ఎపిసోడ్ కింద. సో యాక్చువల్గా ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే మాకు, నాకు ఇట్లా నేను తిరగలేకపోతున్నా సార్ అని చెప్పేసి, కొంచెం స్పీడప్ చేయండి అని చెప్పి ఆమె మీకు రిక్వెస్ట్ చేస్తే, మీరు కొన్ని మాటలతో పాటు, నేను ముఖ్యంగా అడగాలనుకుంటున్నది ఇదే సార్, సుమన్ టీవీ వాళ్ళకి ఇట్లా 2 ఛానళ్ళకి నువ్వు 10,000, 75,000 ఇచ్చేసి కూసోని స్పీడప్ చేపియాలి అని చెప్పేసి మాట్లాడినంత మాత్రాన వాళ్ళ కోసం పనిచేయడానికి మేము లేము అని చెప్పేసి మీరు అన్నారట కదా సార్? ఆ అమ్మాయే చెప్తుంది సార్, పర్వీనే చెప్తుంది. ఓకే ఓకే ఓకే, అంటే మీరు కాదు ఇంకో సిఐ, మీకన్నా ముందు ఉన్న సిఐ అది. అంటే మీరు ఇవ్వాలనే కదా సార్ వచ్చింది, మీకు తెలియదు కదా ఎవరైనా అట్లా అన్నారు కదా మేడం. అంటే ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు కాదు కాబట్టి నేను మిమ్మల్ని ఏం అనలేకపోతున్నా, మిమ్మల్ని ఏం అడగలేకపోతున్నా, కానీ మా ప్రియా చౌదరి మేడం ఒక్కసారి మాట్లాడతాను, మీరు ఇప్పుడే రిపోర్ట్ చేశారు కాబట్టి మీకు రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నాం, అది మాట్లాడతారు ఒక్కసారి. ఇప్పుడు మీడియా ద్వారా మేము బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, మీరు సరైనటువంటి చర్యలు తీసుకోలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి మా దగ్గరికి వస్తేనే మేము తీసుకున్నాం. ఒకటి ఏంటంటే, అతను ఎవరైతే ఎలిగేషన్ ఆ అమ్మాయి చేసిందో అతను డైరెక్ట్గా టీవీలోనే ఒప్పుకున్నాడు ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందని. హీజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ ఆవిడ బ్యాంక్ మేనేజర్ అంటండి. ఆమె ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించినవన్నీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆమె ఒక రౌడీ షీటర్ని పంపించి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది కేసులు విత్డ్రా చేసుకోమని. దయచేసి, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పర్సూ చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. మీరు ఈ కేసును మళ్ళీ ఒకసారి చూస్తారా, మమ్మల్ని వచ్చి కలవమంటే సుమన్ టీవీ తరపు నుంచి మేము వచ్చి సుమన్ టీవీ కూడా మిమ్మల్ని కలుస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ అండి. సార్ నమస్తే. సార్ సార్, ఫస్ట్ ఈమే సూసైడ్ చేసుకున్నప్పుడు అంత బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టిండ్రు, మళ్ళా గ్రావిటీ సుమన్ టీవీలో ఇవన్నీ ఇష్యూస్ అయినాక 376 ఆల్టర్ చేసిండు సార్. యాక్చువల్లీ మీరు కౌంటర్ కూడా వేసిండ్రు, ఆయన హైకోర్టులో స్క్వాష్ చేసిండు, అరెస్ట్లో డిలే అయింది సార్. ఇది జరుగుతున్న ఇష్యూ ఇది. బట్ ఈ అమ్మాయికి లైఫ్ థ్రెట్ ఉంది, ఆమె మళ్ళీ ఒకటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరైతే సంతోష్ వైఫ్, ఆమె బ్యాంక్ మేనేజరు స్వాతి అనేట, ఆమె ఎస్సీ ఎస్టీ పిటిషన్ పెడతారు. మన ఏసీపీ ఆఫీస్ నుండి ఆ ఎపిసోడ్ డిలీట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ కూడా పంపించారు, కానిస్టేబుల్ వచ్చి మనకు పోస్ట్ సర్వ్ చేసారు. అయితే మనకు అది ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది, కానీ డిలీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ అనే దాని మీద ఇష్యూ సార్ ఇది, మీ దృష్టికి తీసుకురావడానికి ఒకటి. కొంచెం స్పీడప్ చేసి అరెస్ట్లో ఏదన్నా చేయాలి, ఇంత టెక్నాలజీ పెరిగింది. ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఇండైరెక్ట్గా సిఐసార్తో మాట్లాడుకుంటేనే చెప్పినారు. ఇంకా ఈమె ఫాల్స్ కేసు పెట్టినందుకు దయచేసి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నా, కొత్తగా వచ్చిన సిఐ గారికి చెప్తున్నా, ఆమెను 376లో కూడా, అంటే ఏదైతే సంతోష్ మీద పెట్టిన కేసులో కో అక్యూజ్డ్గా యాడ్ చేసి రిమాండ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఎవిడెన్స్ ఏడ దొరకదు. ఎందుకంటే ఒక మంచి ఆఫీసర్స్ వచ్చిండ్రు, పోలీస్ ఆఫీసర్స్ తప్పును ఖచ్చితంగా ఎక్కడ కూడా ఉపేక్షిస్తలేరు. అలాంటి ఆడదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు, దాన్ని ఇమ్మీడియట్గా దాని బ్యాంక్కి నేను లెటర్ పెడతాను, ఆమెను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఆమె రోడ్డు మీదకి వచ్చి భర్తను, ఒక మంచి భర్తను అయితే కాపాడుకోవాలి, ఒక బద్మాష్ గారిని కాపాడుకుంటా అని చెప్పి ఆడ ఒప్పుకున్న ఎవిడెన్స్ ఉంది కాదమ్మా. ఈమె ఆడామే కాదా, పోలీసు వాళ్ళకి ఈమె ఆడమే కోపడతలేదా? నువ్వు ఇక్కడ నుండి సుమన్ టీవీకి వెళ్ళి మీకు నీకు నా వెహికల్ అరేంజ్ చేస్తా, నువ్వు ఆ ఉప్పలు పోలీస్ స్టేషన్లోనే నువ్వు పోయి అక్కడనే ఉండు, ఎందుకంటే నీకు ప్రాణానికి అయితే హాని ఉంది. నీకు పోలీస్ స్టేషన్లో నీకు న్యాయం జరిగే వరకు కూడా నువ్వు ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంటేనే ఈ పోలీసుల లోపల చైతన్యం వస్తుంది. భరోసా సెంటర్స్ ఉన్నాయి, నిన్ను కాపాడుకోవాలంటే ఇంక అంతకంటే ఏం లేదు కదమ్మా. పోలీసు వాళ్ళు ఉన్నదేంది, వాళ్ళ డ్యూటీ ఏంది? వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం నా దగ్గర ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్తే నేను మార్నింగ్ వెళ్ళినా మ్యామ్,
మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ నైట్ 9 వరకు వెయిట్ చేసిన, ఆమె వచ్చింది 6కి, ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చింది నాకు ఇవ్వలేదు మ్యామ్, నేను బయట కూర్చొని ఉన్నా. నేను అక్కడే అర్థం అవ్వట్లేదమ్మా, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని మాకు లెటర్ వస్తేనే మాకు అర్థమైంది. ఏజీపీ సార్ అంటున్నారు నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అంటే నా ఇట్లా హోటల్కి తీసుకెళ్ళారు, అది ఎవిడెన్స్ ఎలా అవుతుంది అని అన్నాడు మ్యామ్. అది ఎవిడెన్స్ ఏం కావాలి అడగమ్మా, చేసుకునేటప్పుడు ఆయన వీడియో తీయమంటాడు, అడగాల్సింది. మేము చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్యూర్లీ ప్రజల కోసం, ప్యూర్లీ సమాజం కోసం, ప్యూర్లీ రేపటి సమాజం బాగుండాలన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం పెద్దది కావాలని గట్టిగా కోరుకుంటున్నాము, మీరందరూ కూడా కోరుకోండి. కానీ అది గట్టిగా అయిన తర్వాత మాత్రం చాలామందికి గట్టిగా సమాధానం చెప్పబోతున్నది, ఆ రోజు తప్పకుండా రాబోతున్నది. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండండి, ఇట్లా డిలేలు చేసుకుంటూ పోతా ఉండండి. దయచేసి కల్ప్రిట్ని పట్టుకొని వస్తారే, వచ్చి ఆ అమ్మాయికి రక్షణ ఇస్తారా ఇవ్వండి. అడ్వకేట్గా నేను చెప్పాల్సింది చెప్పినా, ఆమె ఫ్రస్ట్రేషన్లు ఉంది, నువ్వు ఇమ్మీడియట్ ఇక్కడ నుండి పోయి పోలీస్ స్టేషన్లో ఉండమ్మా, నువ్వు ఆమె ఆ న్యాయం జరిగే వరకు, అరెస్ట్ అయ్యే వరకు కూడా, వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చే వరకు కూడా నువ్వు అక్కడుండు. ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు నాకు కాల్ చేయి, నేను నీ పోలీస్ స్టేషన్కి వస్తా. నీకు ఆ రోజు ప్రామిస్ చేసిన, నేను నీకు హైకోర్టులో నీకు సపోర్ట్ చేసిన ప్రతి నోటీస్కి నేను రెస్పాండ్ అయినా. ఇది ఏదైతే మనకు మాక్స్ మన టీవీకి నోటీస్ వచ్చిందో, ఇది ఈ కాపీ నేనే తీసుకుపోయి స్వయాన పోస్ట్ మ్యాన్ నౌకర్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ఆడమ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది కదా, ఫాల్స్ కేసు పెట్టినందుకు ఆమెను కో అక్యూజ్డ్గా, అంటే ఆ 376 ఏదైతే వాళ్ళ భర్త మీద ఉందో అందులో ఆమెను అక్యూజ్డ్గా యాడ్ చేసేటట్టు నేను కూడా రిక్వెస్ట్ రాసిస్తా ఇన్ పర్సన్గా. నేను కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యా ఆయనకు ఎవిడెన్స్ కూడా ఇస్తా. మొదటి రోజు వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా కూర్చొని నీతో జరిగిన అన్యాయాన్ని మాకు క్లియర్గా చెప్పినవో, ఈరోజు కూడా అదే గొంతుతో చెప్పినవు, కానీ మనసులో చాలా బాధ, కళ్ళల్లో ఏడుపు కనబడుతుంది, అది బంజీ, దానివల్ల నీకు ఏమీ రాదు. ఆవిడ రౌడీ షీటర్లు పంపించి బెదిరించింది, ఇంకొకటి బెదిరించింది కదా, నీకేదన్నా జరిగితే ముందు ఉద్యోగం పోగొట్టుకొని ఉరిశిక్ష పడేది ఆవిడకే, అర్థమైందా? నీకేదన్నా ఆవిడ హామ్ చేస్తే ఉద్యోగాన్ని పోగొట్టుకుని, ఇప్పటికే పరువు రోడ్డు మీద పడింది అక్కయ్యకి, అక్కయ్య పరువు రోడ్డు మీద వేసుకున్నావు, ఇంకా అమ్మాయికి హామ్ చేసి కోపంతో ఆవేశంతో ఉక్రోషంతో నువ్వు ఇంకా ముందుకు దూకినావు అనుకో, రేపొద్దున నువ్వు నీ బిడ్డలే నష్టపోతారు, గుర్తుపెట్టుకో. ఇంకా డీఫేమ్ అవుతావు, ఇంకా డీఫేమ్ అవుతావు. కాంప్రమైజ్కి అమ్మాయి కాదు రావాల్సింది, నువ్వు నీ భర్త వచ్చి చేసిన తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయికి జరిగిన నష్టాన్ని పూడ్చి దీన్ని ఇంతటితోటి క్లోజ్ చేయండి. చూసినారు కదా, ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నిటినో ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సుమన్ టీవీ మీకు అండగా, మీ దిక్కు నిజాయితీ ఉంటే నిజాయితీగా పోరాడేటందుకు, నిస్వార్థంగా పోరాడేటందుకు మేము ఎప్పుడూ తయారు ఉంటాం. కాబట్టి మీకు ఎలాంటి కష్టం ఉన్నా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి మీరు ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, మాట్లాడి ఉండ్రి. డెఫినెట్లీ మీ దాంట్లో నిజాయితీ, మీ ప్రాబ్లంల నిజాయితీ ఉంటే డెఫినెట్లీ మేము కూడా చూస్తాము. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.